हेलो गाइस वेलकम टू शेरू आइडियाज़ की तेलंगाणा राष्ट्र व्याप्त रैतुलकैते तेलंगाणा राष्ट्र प्रभुत्व सीएम रेवंत रेड्डी गारैते मरो रेंडु पदकालु अमलु चेयबोतुन्नारु काबट्टि स्वागतं चेप्पोच्चु आ रेंडु पदकालु अमलु चेसि रैतुल बैंक खातालो डब्बुलु जम चेयबोतुन्नारु काबट्टि मनकैते एलक्षन टाइम लो हामी अयिते इच्चिंदि काबट्टि कांग्रेस तेलंगाणा एलक्षन गेलिचे वेटिनि रैतु भरोसा रैतु रुणमाफी ई रेंडु पदकालु अयिते अमलु चेसि बैंक खातालो डब्बुलु जम चेस्तां रैतुल बैंक खातालो चेप्पिंदि काबट्टि इप्पुडु तेलंगाणा कांग्रेस अधिकारं वच्चि దావి మినిల పైన అవుతుంది ఇంకా ఈ రెండు పదకాలు అయితే అమలు చేయలేదనేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శలు అయితే వస్తున్నాయి ఎందుకంటే త్వర ఈ రెండు పదకాలు అయితే అమలు చేస్తే ఒక భరోసా అయితే ఉంటుందనేసి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే రైతులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పటికీ ఈ రెండు పదకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంకుల్లో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తయింది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఈ రెండు పదకాలు అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి ఎప్పుడు అమలు చేస్తారు ఎవరు అమలు చేస్తారు దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీడియా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహాన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్త చెప్పారు మొత్తానికి అయితే మరో రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతా డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అదే రైతు భరోసా రైతు రుణమాఫీ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వెంటనే రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతా డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో హామీ ప్రకారమే ఈ రెండు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు రుణమాఫీ రూపాయి నుంచి 2 లక్షల లోపు ఏ రైతు రైతుమాఫీ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకి తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చే వెంటనే రైతుమాఫీ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతుమాఫీ చేశారు 3 విడతల్లో రూపాయి నుంచి 2 లక్షల లోపు ఎవరైతే బ్యాంకుల దగ్గర నుంచి రైతుమాఫీ తీసుకున్నారో వాళ్ళకైతే కొంతమంది రైతుమాఫీ చేశారు కొంతమందికి రైతుమాఫీ కాలేదు కాబట్టి ఎవరికైతే రూపాయి నుంచి 2 లక్షల లోపు రైతుమాఫీ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి అర్హత ఉన్న రైతుమాఫీ కాలేదో వాళ్ళకైతే మరి కాసేపట్లో ఈ రోజు అయితే రైతుమాఫీ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కడియ సువాన్ చెప్పొచ్చు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటికి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులకి అయితే రైతుమాఫీ అయింది రూపాయి నుంచి 2 లక్షల లోపు రైతుమాఫీ కొంతమంది రైతులకి అయితే రూపాయి నుంచి 2 లక్షల లోపు రైతుమాఫీ తీసుకున్న అర్హత ఉన్న రైతుమాఫీ కాలేదు కాబట్టి ఈ నేపథ్యంలో ఏ రైతుకైతే రైతుమాఫీ కాలేదో అర్హత ఉన్న వాళ్ళకైతే లిస్ట్ లో పేరు రాసుకుని ఆ నివేదిక మొత్తం సీఎంకి అయితే సమర్పించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికి అయితే రూపాయి నుంచి 2 లక్షల లోపు ఏదైతే రైతుమాఫీ తీసుకున్నారో వాళ్ళకైతే మరి కాసేపట్లో ఈ రోజు అయితే రైతుమాఫీ చేయబోతున్నారు మొత్తానికి సువాదం చెప్పొచ్చు మీరైతే సిద్ధంగా అయితే ఉండండి మరి కాసేపట్లో రూపాయి నుంచి 2 లక్షల లోపు రైతుమాఫీ అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా పెట్టుబడి సంఘం డబ్బులు దాచేసింది ఎకరానికి 10,000 చొప్పున తొలి విడత 5,000 రెండో విడత 5,000 అలానే ఇప్పుడున్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వెంటని రైతు భరోసా పథకం కింద ఎకరానికి 10,000 చొప్పున డబ్బు విడుదల చేస్తామని చెప్పారు తొలి విడత 7,500 రెండో విడత 7,500 కాబట్టి ఇప్పుడు తొలి విడత సంబంధించిన 7,500 అయితే రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు రైతు భరోసా పథకంలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకాలు మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎంకి అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికి అయితే రైతు భరోసా సంబంధించిన పెట్టుబడి సంఘం డబ్బు విడుదల చేయబోతున్నారు రైతు భరోసా పథకంలో భాగంగా 1 ఎకరా నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి 7,500 చొప్పున డబ్బు విడుదల చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా కాటి దోశ అని చెప్పొచ్చు కాటి మీరైతే సిద్ధంగా అయితే ఉండండి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతులు కూలీలకు మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకి అయితే ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కాబట్టి ఇది గమనించాలి 1 ఎకరా నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం అమలు చేస్తారు ఎకరానికి 7,500 చొప్పున మరి కాసేపులో డబ్బు విడుదల చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి మీ బ్యాంక్ ఖాతా పనిచేస్తుందో లేదో చూసుకోండి ఎందుకంటే మళ్ళీ డబ్బు విడుదల చేసినప్పుడు పెట్టుబడి సాయంగా మీ బ్యాంక్ ఖాతా పనిచేయకపోతే మీ బ్యాంక్ ఖాతా డబ్బులు అయితే జమ కాదు కాబట్టి ఇది గమనించాలి మొత్తానికి అయితే రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రోజు అయితే ఈ రెండు పథకాలు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహాన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ గైస్ థ్యాంక్ యూ